ప్రైజ్ ది లార్డ్. విమోచన గడియ అనే కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికి యేసుక్రీస్తు నామమందు హృదయపూర్వక వందనము చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుడి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించబోతుంటున్నాడు. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని చూడండి. దేవుని యొక్క దైవ సందేశాన్ని మీరు విని ప్రార్థనలో ఏకీభవించి దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రభు నామందు మిమ్మల్ని కోరుతుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోబోతుంటున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24 ప్రారంభం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అచ్చువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయముగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయముగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడలేదు కాని ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక ఆత్మీయ లక్షణాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు. పౌలు అనేక రకాలుగా క్రైస్తవ జీవితాన్ని పోల్చినట్టుగా మనం చూస్తాం. పౌలు మీరు పిల్లలారా అని సంబోధిస్తాడు. అంటే దేవుని పిల్లలుగా ఉండేటువంటి వారు ఆ చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలని, పోరాడాలని, ఒక యోధుని గురించినటువంటి వివరణలు ఇవన్నీ మనం గమనిస్తూ వస్తాం. కానీ ఈ యొక్క వాక్య భాగంలో పౌలు అంటున్నాడు, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? పౌలు అంటున్నాడు మీకు తెలియదా అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వారికి తెలుసు, కొరింథి సంఘానికి పరిగెత్తే వారిని గురించి తెలుసు. కాబట్టి పౌలు ఆ మాట మాట్లాడుతుంటున్నాడు. పరిగెత్తే వారు ఉంటున్నారు కదా, వారి గురించి మీకు తెలుసు కదా అని ప్రభు అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, కొరింథి అనేటువంటి ఈ ప్రాంతము దేనికి ప్రసిద్ధి చెందినది అంటే ఇది రేవు పట్టణం అండి. అది వ్యాపార కేంద్రం అండి. అంటే సముద్రానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతము, అనేకమైనటువంటి వ్యాపార సామాగ్రి ఇంకొక ప్రాంతానికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రముఖ నౌకా కేంద్రం ఉండేటువంటి స్థలం అండి. అందుకే అది ధనికమైనటువంటి పట్టణం, వ్యాపారం బాగా జరుగుతుంది కాబట్టి విస్తారమైనటువంటి ధనికులు అక్కడ ఉండేటువంటి వారు. ఎప్పుడైతే డబ్బు అధికమవుతుందో, రెండు ఉంటాయండి అక్కడ, ఏంటంటే పాపానికి కొదువు అనేటువంటిది ఉండదండి. పాపానికి ఏమాత్రం కొదువు ఉండదు, డబ్బు ఎప్పుడు ఎక్కువ అవుతుందో. అందుకే బైబిల్లో వ్రాయబడింది కదా, ధనాపేక్ష ప్రతి పాపానికి మూలము. ఎందుకంటే ధనం ఎక్కువైనప్పుడు పాపం అనేటువంటిది ఈజీగా దగ్గరకు రావడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతం ఎక్కువగా పాపం, విస్తారమైనటువంటి పాపము ఇక వర్ణించలేము, అలాంటి పాపాన్ని వాళ్ళు కలిగి ఉండేటువంటి వారు. ఇంకా వారు ఎంతగా వెళ్ళిపోయారంటే ఒక దేవతనే ప్రతిష్ఠించుకున్నారు, వ్యభిచారానికి అవసరమైనటువంటి ఒక దేవతనే. సో ఇలాంటి పాప కేంద్రం, ఎప్పుడైతే ధనం అధికంగా ఉంటుందో రిలాక్సేషన్ కోసం పాపం వైపు ఎటు వెళుతారో, రెండవదిగా ఏముంటుందంటే ఆటలు అనేటువంటివి ఉంటాయండి. ఈ యొక్క కొరింథి ప్రాంతంలో ఎక్కువగా ఆటల పోటీలు జరిగేటువంటివి. ఆ దినాల్లో రెండు ఆటల పోటీలు ప్రాముఖ్యంగా చెప్పబడేవండి. ఒకటి, అది ఖచ్చితంగా ఒలింపిక్స్కు చాలా దగ్గరగా ఉండేటువంటి ఒక ప్రాంతము, ఏథెన్స్ ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి ప్రాంతము కొరింథు అనేటువంటిది. కాబట్టి ఒలింపిక్స్ జరిగేటువంటి ప్రాంతానికి దగ్గరగా ఉంది. రెండవదిగా కొరింథు అనేటువంటి పట్టణము ఇస్తామియస్ అనేటువంటి ఒక ఆటల కేంద్రం అండి. ఈ కొరింథు దగ్గరనే ఇలాంటి ప్రాంతం ఉండేటువంటిది, ఇస్తామియన్ అనేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో కూడా ఆటలు విస్తారంగా జరుగుతూ ఉండేవి. ఎక్కువగా ఈ పరిగెత్తే పందెని గురించి నటువంటి ఆటలు అక్కడ ఉండేటువంటివి. కాబట్టి ఈ యొక్క పౌలు వారికి ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, పందెపు రంగమందు పరిగెత్తు వారు ఉంటారు కదా, మీకు తెలియదా అంటున్నాడు. అంటే వారికి తెలిసినటువంటి ఒక పందెపు రంగంలో నుండి వారికి దైవ సందేశం ఇవ్వాలని పౌలు కోరుతుంటున్నాడు. పౌలు చాలా గొప్ప విద్యావేత్త. అందుకే పౌలు రాసినటువంటి ఉత్తరాల్లో అనేకమైనటువంటి ఆత్మీయ పాఠాలు కొన్ని మనకు అర్థం కాదండి. లోతైనటువంటి మర్మాలన్నీ కూడా పౌలు రాశాడండి. ఒకవైపు ఆరకం కనబడతాడు, మరొక వైపు చాలా సింపుల్ గా ఒక వారి ఎదుట ఉండేటువంటి ఒక సంఘటన తీసుకొని దాని ద్వారా ప్రభు యొక్క వాక్యాన్ని అందించేటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి వాళ్ళరా, పౌలు అంటున్నాడు
ఆ పందెంలో పరిగెత్తే వారు ఉన్నారు కదా, వారి గురించి మీకు తెలియదా? ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిగెత్తే పందెం వారిని గురించి మనము ఆలోచన చేస్తే, వారి గురించినటువంటి సందేశం మనకు తెలిస్తే, ఆత్మీయంగా మనము దేవుని కొరకు ఏ రకంగా పరిగెత్తాలో మనకు తెలిసిపోతుంది అండి. ఈరోజు నా సందేశం యొక్క అంశం ఏంటంటే, ఆత్మీయమైనటువంటి పరుగెత్తేటువంటి వారు, ఆత్మీయంగా పరుగెత్తేటువంటి వారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అథ్లెట్. ఒక పరిగెత్తే పందెంలో పరిగెత్తే వారిని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ అది కూడా క్రైస్తవ పరిగెత్తే పందెంలో ఉండే వారిని గురించి నేను మాట్లాడడం లేదు, కానీ ఆత్మీయ పరిగెత్తే పందెంలో పరిగెత్తే వారిని గురించి వ్రాయబడ్డాను. ఈ పదం పలకాలంటేనే కొంచెం కష్టంగా ఉంటుందండి, ఎందుకంటే అథ్లెట్ అంటేనే మనకు చాలా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ మీనింగ్ బైబిలే చెప్తుంది, అథ్లెట్ అంటే అర్థము జట్టి అయిన వాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన వాడు అని వ్రాయబడిందండి. జట్టి అయిన వాడు అంటే ఇంకెవరో కాదు, పరిగెత్తేటువంటి వ్యక్తి, అథ్లెట్. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అథ్లెట్ అనేటువంటి పదం కనబడుతుంది. అంటే తెలుగులో పరిగెత్తే పందెములో పరిగెత్తేవాడు అనేటువంటి పదం ఉంది. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పౌలు దానికి ఎగ్జాక్ట్ పదాన్ని కూడా ఇస్తుంటున్నాడు. హీఈస్ నన్ అదర్ దాన్ అథ్లెట్. అతడు పరిగెత్తే పందెంలో పరిగెత్తేటువంటి ఒక వ్యక్తి, హీఈస్ ఏ అథ్లెట్. పౌలు ఎవరిని గురించి మాట్లాడుతుంటున్నాడంటే, పరిగెత్తే పందెం అనేటువంటిది ఉంది, ఆ పందెంలో ఎవరు పరిగెత్తున్నారో ఆ అథ్లెట్ని గురించి మాట్లాడుతున్నాడండి. ఈ లోకంలో పరిగెత్తే వారు చాలా మంది ఉంటారండి. ఉదయాన్నే మనము 5:30-6 గంటల గ్రౌండ్ లోకి వెళితే పరిగెత్తారు కొంతమంది. వాళ్ళు ఎందుకు పరిగెత్తారు? బరువు తగ్గడానికి పరిగెత్తేవారు కొంతమంది అయితే, ఫిట్గా ఉండాలని పరిగెత్తేవారు కొంతమంది అయితే, పెళ్లి దగ్గర పడుతుందని పరిగెత్తేవారు కొంతమంది అయితే, ఈ రకంగా వివిధ రకాలుగా పరిగెత్తేవారు ఉంటారండి. స్కూల్లో కూడా పందాలు ఉంటాయండి, పందేలు ఉంటాయి. పౌలు ఆ పందాన్ని గురించి మాట్లాడడంలా, స్కూల్లో పెట్టేటువంటి పందాలను గురించి మాట్లాడడంలా. స్కూల్లో ఉండేటువంటి పందాలు ఏ రకంగా ఉంటాయంటే, అవి వాళ్ళకి ఏదో తల్లిదండ్రులకు, మా స్కూల్లో కూడా గ్రౌండ్ ఉంది, మా స్కూల్లో కూడా ఆటల పోటీలు ఉన్నాయి, మా స్కూల్లో కూడా ఒక పీఈటీ ఉన్నాడు, మేము చదువు మాత్రమే కాదు ఆటలు కూడా నేర్పిస్తాం అని చెప్పడానికి కొన్ని స్కూల్లో మనం పీఈటీస్ను లేకపోతే వీటిని చూస్తామండి. పౌలు దాని గురించి కాదు మాట్లాడేదండి, హీఈస్ టాకింగ్ అబౌట్. అందుకే కొరింథీ సంఘం మీకు ఎరుగుదురు కదా అంటే, ఒక కాంపిటీషన్, వరల్డ్ వైడ్ కాంపిటీషన్ వాళ్ళకి తెలుసు. తర్వాత కొరింథీ పట్టణము చుట్టూ ఉండేటువంటి ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వారు అందరూ వచ్చేసి ఆ యొక్క ఈవెంట్స్ అక్కడ జరుగుతుంటే పాలు పంపులు పొందుతారండి. సో వీటన్నిటిని బట్టి పౌలు ఈ యొక్క మాటను ఇక్కడ ఉదాహరిస్తుంటున్నారు. నాకు అనిపించింది పౌలు ఎందుకు ఈ మాట పలకాల్సి వచ్చింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఉండి దేవుని నమ్మినటువంటి బిడ్డ పరిగెత్తే పందెంలో ఉండేటువంటి అథ్లెట్కు ఏ రకంగా సమానమవుతాడు, లేకపోతే ఆ అథ్లెట్లో నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠాలు ఏంటివి, కొన్నిటిని ఈరోజు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతుంటున్నాను. పరిగెత్తే పందెంలో ఉండేటువంటి వారు ఊరికే పరిగెత్తారండి. మామూలుగా ఒక తేలు మనం చూసామనుకో, తేలు అంటే భయం ఉండేటువంటి వారు పరిగెత్తి వెళ్ళిపోతారండి. లేకపోతే ఏదైనా ఒక పాము వచ్చిందనుకో, పాము వచ్చినప్పుడు పరిగెత్తే వారు ఉంటారండి. కానీ ఆ పరిగెత్తే వారికి, పరుగు పందెంలో పరిగెత్తే వారికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, పరుగు పందెంలో పరిగెత్తే వారికి ఒక కోచ్ ఉంటాడండి. ఆ కోచ్ ఏ ట్రైనింగ్ ఇస్తాడో ఆ ట్రైనింగ్ను బట్టే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఆ ట్రైనింగ్ను బట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పరుగు పందెంలో పాల్పంపులు పొందుతారు. అందుకే భారతదేశంలో నుండి ఒలింపిక్స్కి వెళ్ళేటువంటి వారికి, లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో పాల్పంపులు పొందేవారికి ఎలాంటి తరబీతి ఉంటుందంటే, చాలా ఖర్చు పెట్టి ఒక కోచ్ని ఏర్పరుస్తారండి. శిక్షణ ఇప్పించే వ్యక్తిని ఏర్పరుస్తారు, లేకపోతే తరబీతి ఇచ్చేటువంటి వ్యక్తిని ఏర్పరుస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిగెత్తే వ్యక్తి అతడు సరిగా పరిగెత్తి విజయం సాధించాలి అంటే ఏ ఉండాలి అంటే ఒకటి ఉండాలి. అదేంటంటే, నేర్పించే వ్యక్తి యొక్క మనస్సును అతడు సంపూర్తిగా తెలుసుకొని ఉండాలండి. అంటే నేర్పించే వ్యక్తి నాకు ఒక కఠినమైన శిక్ష పెడుతున్నాడు అనుకోకూడదు, నాకు బహుమానం కోసమే ఇతడు ఇది నేర్పిస్తున్నాడు అనుకొని తన యొక్క శిక్షకుని, తన యొక్క కోచ్ యొక్క మనస్సు ఎరిగి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాడో అప్పుడే విజయాన్ని సాధిస్తారు. ఒకనొక సందర్భంలో ఒక కాంపిటీషన్ జరిగిందండి. జరిగిన తర్వాత టీవీలో దానిపైన చాలా పెద్ద డిబేట్ జరిగింది. అప్పుడు ఆ కోచ్ను ఇంటర్వ్యూ చేస్తూ ఆ కోచ్ను ప్రశ్నించారు, ఏంటండి ఇంతకాలం మీరు తరబీతి ఇచ్చారు, ఇంతకాలం తరబీతి ఇచ్చిన తర్వాత తరబీతు కోసం మీరు చాలా డబ్బు తీసుకున్నారు, దేశీయుడు కాదు విదేశీయుడు అతను, మేము మీకోసం
ఇంత డబ్బు ఖర్చు పెట్టారు భారతదేశపు, ఇంత ఫెసిలిటీస్ మీకు ఇచ్చారు, ఇంతగా మీరు వారికి నేర్పించారు, అయినా కూడా ఎందుకు ఓడిపోయారు? అప్పుడు ఆ కోచ్ ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, వాళ్ళు నా మనస్సుకు తగినట్టుగా, నా తలంపులకు తగినట్టుగా వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు, వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరుగెత్తే పందెంలో ఉండేటువంటి వ్యక్తి తెలుసుకోవలసిన ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే, తనకు నేర్పించే వ్యక్తి మనసులో ఏముందో అది క్షుణ్ణంగా ఇతడు అర్థం చేసుకొని దాని ప్రకారం పరిగెత్తే వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు దేవుని బిడ్డ కూడా ఏ రకంగా ఉండాలంటే, మనకు ఒకే ఒక కోచ్ ఉంటున్నాడండి, అందరికీ ఒకే కోచ్ ఉంటున్నాడు. ఆ కోచ్ యొక్క మనసరిగి ఎప్పుడైతే మనం పరిగెత్తే వారంగా ఉంటామో అప్పుడే మన పరుగు పందెంలో విజయాన్ని సాధిస్తాం. మనం పరిగెత్తేటప్పుడు మన తలంపులను బట్టి పరిగెత్తామా? పడిపోతామండి, ఫెయింట్ అయిపోతాం, లేకపోతే ఓడిపోతాం, లేకపోతే ఇంకొకరి మనసు సరిగి మనం పరిగెత్తే వారం అయితే మనం విజయాన్ని సాధించలే. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఓపికతో పరిగెత్తుదము అని చెప్పడంలా, యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. యేసు వైపు చూచు అంటే పరిగెత్తేటప్పుడు ఫినిషింగ్ పాయింట్ చూడాలి కదా, అది కాదు చూడాల్సింది. క్రైస్తవ పరుగులో నీ ఎదుట ఫినిషింగ్ పాయింట్ ఏంటి, ఎంత దూరంలో ఉంది, ఇంకెంత దూరం ప్రయాణం చేయాలి, అది కాదు చూడాల్సింది. నువ్వు చూడాల్సిందంతా నీ శిక్షకుడి వైపు చూడు. నీకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రైనర్ ఉన్నాడే, యేసు వైపు చూడు. ఏ ట్రైనర్ నైనా మీరు గమనించండి, అతని ట్రైనింగ్ లో ఎందుకు ఉంచుకుంటారంటే, అతనికి డబ్బు ఉందని ట్రైనింగ్ లో పెట్టుకోరు. ఎప్పుడైతే అతడు కూడా ఇలాంటి పోటీల్లో నెగ్గుకొని ఉంటాడు, ఎప్పుడైతే అతనికి కూడా మంచి పేరు ఉంటుందో, లేకపోతే మంచి ట్రాక్ ఉంటుందో, అతడు కూడా మంచిగా ఇందులో పతకాలను సాధించుంటాడు, విజయాన్ని సాధించాడు, అప్పుడు పెట్టుకుంటారండి. ఇప్పుడు నాకు అనిపించింది, యేసు ప్రభు వైపు ఎందుకు చూడాలి మనము అంటే, అదే వచనంలో తర్వాత భాగం చదవమ్మా, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, యేసు ప్రభు ఎదుట కూడా ఒక పరుగు ఉందంట. ఆ పరుగు ఎలాంటిది అంటే, శిలువ మరణం వరకు పరిగెత్తాలి అనేటువంటిది యేసు ప్రభు ఎదుట ఉంచబడిందంట. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్ అథ్లెట్ ఆర్ ఇఫ్ యు ఆర్ ఎ స్పిరిచువల్ అథ్లెట్, నువ్వు ఆత్మీయంగా పరిగెత్తేటువంటి ఒక వ్యక్తి అయితే, ఆత్మీయ జట్టి అయినటువంటి వ్యక్తి అయితే, ఒక స్పిరిచువల్ అథ్లెట్ అయితే యేసు వైపు చూడాలి. యేసు ప్రభు మనస్సులో ఏముందో దాన్ని బట్టి యేసు ప్రభు యొక్క మనస్సు నెరిగి నువ్వు పరిగెత్తే వ్యక్తిగా ఉండాలి. ఎందుకు చాలా సందర్భాల్లో ఒక వ్యక్తి పడిపోతాడు, ఎందుకు ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించలేడు? ఒకటే ఒక కారణం అండి, తనకు ఏం తెలుసు అంటే తన గురించి తెలుసు, తనకేం తెలుసు అంటే ఇతరుల గురించి తెలుసు, తనకి ఏం తెలియదంటే దేవుని గురించి తెలియదండి. ఏ వ్యక్తి అయితే నా దేవుని యొక్క మనసులో ఇది ఉంది అని ఎప్పుడైతే గుర్తిస్తాడో ఆ వ్యక్తి మాత్రమే సరిగా పరిగెత్తగలడండి, ఆ వ్యక్తి మాత్రమే సరిగా పరిగెత్తగలడు. అందుకే పేతురు రాసిన 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములు శ్రమపడిన వారు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాజులను అనుసరించి నడుచుకొనగా దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఇండును. చాలు, ఇక్కడ పేతురు అంటున్నాడు, మీరు యేసు ప్రభును వెంబడించేవారైతే మీకు ఒక లక్షణం ఉండాలి, అదేంటంటే క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. యేసు ప్రభుకు ఉండేటువంటి మనస్సు మనము కలిగి ఉంటే అది మనకు ఒక ఆయుధముగా ఉంటదంట, అప్పుడు మన ఎదుట ఉండేటువంటి పందెంలో మనం ఓపికగా పరిగెత్తగలమంట. మరి ఆ మనస్సుకు ఉండేటువంటిది ఏంటిది, ఆ మనస్సు ఎలాంటిది? బైబిల్లో వ్రాయబడింది 2వ వచనం, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియూ లేక ఉండును. పాపముతో జోలి అనేటువంటిది, పాపముతో కనీస సంబంధం, కనీస ఇంటరాక్షన్, కనీసము ఆ పాపముతో పలకరించడం అనేటువంటిది కూడా లేకుండా ఉంటాడు. అదే క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనసు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక అథ్లెట్, ఒక జట్టి అయినటువంటి వాడు, పరుగెత్తే పందెంలో పరిగెత్తేవాడు తన యొక్క కోచ్ యొక్క మనస్సు నెరిగి అతడు ఏం నేర్పిస్తాడో వాటన్నిటిని నేర్చుకుని పరిగెత్తేనే అతనికి విజయం ఉంటుంది. ఇప్పుడు దేవుని బిడ్డ కూడా క్రీస్తుకు కలిగిన మనసు,
మనస్సు. ఏంటిదా మనస్సు? పాపముతో జోలియక ఏమీయూ లేకుండా, ఏమీయూ లేకుండా. కొన్ని రోజుల క్రిందట ఒక వ్యక్తి ప్రార్థనకు వచ్చాడండి. వచ్చినప్పుడు నన్ను అడిగాడు, బ్రదర్ నేను ఫస్ట్ రెడీమార్క్ వచ్చినప్పుడు ఆ ఒక్క రోజులోనే దేవుడు నా మానసిక సంఘర్షణలో నుండి దేవుడు నన్ను విడిపించేశాడు. విడిపించాడు వచ్చినటువంటి మొదటి రోజే వాక్యం ద్వారా మాట్లాడాడు, ప్రార్థనలో నన్ను బాగు చేశాడు. ఇప్పుడు రెండేళ్ల తర్వాత తిరిగి ఆ సమస్య వచ్చింది నాకు. ఎందుకు వచ్చింది బ్రదర్ అని నా దగ్గరకు వచ్చాడండి. నేను అడిగాను, బ్రదర్ సమస్య రావడానికి రెండే రెండు కారణాలు. ఒకటి, మీరు దేవునికి దూరమైనా ఉండాలి. రెండవది, మీరు దేవుల్లో బలపడడానికి ఒక సమయమైనా దేవుడు ఇచ్చి ఉండాలి. నేను అన్నాను, మీ జీవితంలో రెండవది కాదు కారణం, మొదటిది కారణం అన్నాను. ఆయన కొంచెం కళ్ళు పెద్దగా చేసి ఎట్లా అన్నట్టుగా మాట్లాడు. నేను అడిగాను, మీ సమయం ఇంతకు ముందు దేవునితో గడిపినట్టుగా ఇప్పుడు లేదు, అందుకే మీకు ఈ సమస్య వచ్చింది. తల ఉంచుకొని అన్నాడు, అవును బ్రదర్ నాకేం వేరే ఆబ్లిగేషన్స్ ఏం లేవు బ్రదర్, నా ఫ్రెండ్స్ బిజినెస్లో ఉంటారు, వారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాను, అంతే నేను చేసింది, అంతకంటే ఏం చేయలేదు. ఏం చేశాడంట? ఎక్కువగా మాట్లాడుతున్నాడంట. అంటే ప్రార్థనా సమయం తగ్గింది, దేవుని మనస్సు వైపు చూడకుండా ఇప్పుడు ఎవరి మనసు వైపు చూస్తుంటున్నాడు? ఫ్రెండ్స్ యొక్క మనస్సు వైపు చూస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో ఆత్మీయంగా ఎప్పుడు పడిపోతాము అంటే వెన్ యు ఆర్ నాట్ లుకింగ్ టువర్డ్స్ గాడ్ అండ్ వెన్ యు ఆర్ చేంజింగ్ అవర్ డైరెక్షన్ టు సమ్ అదర్ ఏరియా. వేరొక దాని వైపు మనం ఎప్పుడైతే చూడడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా పడిపోతామండి, ఆటోమేటిక్గా పడిపోతాం. పౌలు అంటున్నాడు, దేవుని బిడ్డగాను ఈ లోకంలో దేవుని కోసం పరిగెత్తాలి అంటే నీకు అవసరమైంది ఏంటి తెలుసా? నీ యొక్క మనస్సు, నీ తలంపులు దేనిపైన కేంద్రీకరించబడ్డాయో అదే నీ జీవితాన్ని శాసించడం ప్రారంభిస్తుంది, అదే నీ జీవితాన్ని శాసించడం ప్రారంభిస్తుంది. ఓ యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు చెట్టపట్ట వేసుకొని తిరిగినటువంటి యూద ఇస్కరియోతు ఎందుకు పడిపోయాడు? డబ్బు విషయమైన కోరిక చచ్చిపోలే ఇంకా అతనిలో. పేతురు, నువ్వెందుకు పడిపోయావు? నా దగ్గర ఎప్పుడు కత్తి ఉంది. యేసు ప్రభు దగ్గర వచ్చినప్పటికి కూడా కత్తి ఉంది నా జీవితంలో. నా మనసు యేసు ప్రభు పైన లేదు, కత్తి పైన ఉంది. నా మనసు దేవుని పైన లేదు, డబ్బు పైన ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, పౌలు అంటున్నాడు, జట్టి అయిన వాడు అథ్లెట్కి ఎప్పటికీ తన కోచ్ యొక్క మనస్సు నెరిగేతాడు, పరిగెత్తుతాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిగెత్తే వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే అతడు తన జీవితంలో ఎన్నడూ కూడా ఐ కెన్ డూ ఆన్ మై ఓన్, నేను నా అంతటా నేను చేయగలను అని అనుకోడండి. నా యొక్క కోచ్, నా యొక్క శిక్షకుడు, నాకు తరబేతి ఇచ్చే వ్యక్తి ఏం చెబుతాడో అదే నేను చేస్తాను. వెన్ వి గో అగెయిన్స్ హిస్ హార్ట్ అండ్ మైండ్, అతని యొక్క హృదయానికి మనస్సుకు వ్యతిరేకంగా ఎప్పుడైతే వెళ్ళిపోతామో, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మీయంగా పడిపోతాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ యొక్క గమ్యాన్ని నువ్వు చేరుకోకుండా సాతాను ఏ కాయిన్ వేస్తున్నాడు నీ ఎదుట నీకు తెలుసు, నీ గృహం ఎదుట ఏ కాయిన్ వేస్తున్నాడో నీకు తెలుసు. దేవుడు అంటున్నాడు, ఇఫ్ యు ఆర్ నాట్ లుకింగ్ టు దట్ కాయిన్ అండ్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు ద క్రైస్ట్, ఆ యొక్క కాయిన్ వైపు కాకుండా క్రీస్తు వైపు నువ్వు చూసే వ్యక్తివైతే నీ జీవితంలో, నా జీవితంలో ముందుకు వచ్చే వారంగా ఉంటాం. సాతాను ఏదో ఒక రకంగా కాయిన్ వేస్తూ ఉంటాడండి, బిస్కెట్ వేస్తుంటాడు నీ ముందు, నిన్ను పట్టుకోవడానికి, నిన్ను ఆకర్షించడానికి. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. మన జీవితంలో దేవుని కోసం మన ఎదుట ఉంచబడిన పందెం మనం ఫినిష్ చేయాలి అంటే దేవుని వైపు మనం చూడాలి, ఆయన మనస్సు నెరిగి ఆయన కోసం మనము ముందుకెళ్లేటువంటి వారంగా ఉండాలి. కోచ్ను కలిగి అతను చెప్పిన మాటలు వినడం మాత్రమే కాదు, రెండవదిగా ఏముండాలి అంటే కోచ్ చెప్పినటువంటి శిక్షణకు అనుకూలంగా ఇతడు పనిచేసే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా తర్బీతు లేకుండా ఎవ్వరు కూడా పోటీలో పాలు పంపులు పొందరు. ఎస్పెషలీ కొరింతీ సంఘానికి ఎందుకు ఈ ఉత్తరం రాస్తున్నాడంటే, నేను చెప్పాను కదా కొరింతీ ప్రాంతంలో విస్తారమైనటువంటి ధన సంపద ఉంది, విస్తారమైనటువంటి వ్యాపారం వారు చేసేటువంటి వారు కాబట్టి, వ్యాపారం ఉంది కాబట్టి ఆటలు పాటలు అనేటువంటివి ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఏథెన్స్ ఒలింపిక్స్లోనైనా ఒక కండిషన్ ఉండదండి, కానీ ఈ కొరింతీ సంఘములో ఇస్తాన్మియా అనేటువంటి ఈ ప్రాంతంలో జరిగే పోటీలకు ఒక కండిషన్ ఉంటుందంట. ఏంటి ఆ కండిషన్ అంటే, ఖచ్చితంగా అతను ఒక సర్టిఫికెట్ తీసుకురావాలంట. ఏంది ఆ సర్టిఫికెట్ అంటే, 10 నెలలు నేను కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేశాను అనేటువంటి ఒక సర్టిఫికెట్ తీసుకురావాలంట. అది తీసుకొని వస్తేనే పోటీ పందెంలో అతను పరిగెత్తాడు. అది మొదటిది. రెండవ కండిషన్ ఏంటంటే,
ఖచ్చితంగా అతడు ఒక నెల కాలము ఈ కొరింతి పట్టణంలో జరిగేటువంటి ఆటల పోటీలు ఉండేటువంటి స్థలంలో అతడు ప్రాక్టీస్ చేయాలి. ఈ రెండు జరిగితేనే అతడు పోటీలో ఉంటాడండి. ఎప్పుడైతే కొరింతి సంఘానికి పౌలు ఉత్తరం రాస్తూ అంటున్నాడు, పౌలు అంటున్నాడు కొరింతి సంఘంలో మేము ఉన్నాము కాబట్టి మేము పైకెత్తబడతాం అని అనుకోకండి, కొరింతి సంఘంలో ఉండేటువంటి మీరు ఖచ్చితంగా శిక్షణ కలిగి ఉండేటువంటి వారుగా ఉండాలి. యు మస్ట్ హ్యావ్ ఎ ప్రాక్టీస్. నీకు ఒక శిక్షణ, ఒక తర్బీతు అనేటువంటిది ఉండాలి. ప్రియమైనటువంటి వారారా, క్రైస్తవునికి ఏం తర్బీతు ఉండాలి అండి? ప్రార్థన ఎట్లా చేయాలని తర్బీత, లేకపోతే బైబిల్ ఎట్లా చదవాలని తర్బీత, ఎట్లా చర్చిలో కూర్చోవాలని తర్బీత, ఇవన్నీ ఉండి తీరాలి, ఖచ్చితంగా ఉండి తీరాలి. అంతకంటే మించి ఇంకొక తర్బీతు క్రైస్తవుడు కలిగి ఉండాలి, దేవుని నమ్మినటువంటి బిడ్డ కలిగి ఉండాలి, దేవుని అంగీకరించే వ్యక్తి కలిగి ఉండాలి. అదేంటంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7. అపవిత్రములైన ముస్లిమ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొని. నీకు నీవే సాధకము చేసుకో అంటున్నాడు పౌలు. ఏమంటున్నాడు తిమోతికి రాస్తూ? నీకు నీవే సాధకం చేసుకో, నీకై నువ్వు ప్రాక్టీస్ చేసుకో. చాలా సందర్భాల్లో ఏమంటారంటే, నాకు ఎవరైతే రోల్ మోడల్గా ఉన్నారో ఆయన సరిగా లేరండి, అందుకే నేను పడిపోయాను. మా పాస్టర్ సరిగా లేడండి, అందుకే నేను పడిపోయాను. నేను ఏ సంఘానికి వెళుతుంటున్నానో ఆ వ్యక్తి గురించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే నేను పడిపోయాను. పౌలు అంటున్నాడు, ముందే గుర్తెరిగాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. అందుకే అంటున్నాడు, దైవభక్తి విషయంలో, దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. సాధకం అంటే ప్రాక్టీస్. నీకు నీవే ప్రాక్టీస్ చేసుకో. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో దైవభక్తి విషయంలో ప్రాక్టీస్ అవసరము. ఈ రోజు పరిగెత్తాలనుకునే వ్యక్తి, ఒక్కరోజు పరిగెత్తేనే వచ్చేస్తుందండి బంగారు పథకము? రాదు. వెండి పథకం వస్తుందా? రాదు. ఏ పథకం రాదండి. ఎందుకోసం అంటే, వితౌట్ ప్రాక్టీస్ యూ కెనాట్ అచీవ్ ద గోల్. నీ ఎదుట ఉండేటువంటి గమ్యాన్ని, నీ జీవితంలో సాధకము లేకుండా, ప్రాక్టీస్ లేకుండా, శిక్షణ లేకుండా నువ్వు తీసుకోలేవు, పొందుకోలేవు. మన జీవితంలో దైవభక్తి విషయంలో ప్రాక్టీస్ అనేటువంటిది ఉండాలి. వంట చేసే విషయంలో మనకు ప్రాక్టీస్ ఉంటుంది, డ్రెస్ కొత్త డ్రెస్ వేసుకునే విషయంలో ప్రాక్టీస్ చేస్తాం. ఆర్ ట్రయల్ రూమ్ అనేటువంటిది ఉంటుంది, ఒక షాప్లోకి వెళితే ట్రయల్ రూమ్ అనేటువంటిది ఉంటుంది. అంటే అక్కడ వేసుకొని మనం చూస్తాం సరిపోతుందా, నడిచి చూస్తాం, చెప్పులు షాప్కి వెళ్ళామనుకుందాం వేసుకొని చూస్తాం, ప్రాక్టీస్ చేస్తాం, అన్నీ ఉంటాయండి. కానీ దైవభక్తి విషయంలో సాధకం అనేటువంటిది ఉండదు, ప్రాక్టీస్ చేయాలి. ప్రార్థన సరిగా చేయలేదా? ప్రాక్టీస్ చేద్దాం. ఎట్లా ప్రార్థన చేయాలి? ఎవరైతే నీకు నేర్పించగలరు సరిగా, మంచి విషయాలు నేర్పించగలరు, వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకో, ఆ పుస్తకాలు చదువు, ఆ సందేశాలు విను, సాధకం చేసుకో. నీకు నీవే సాధకం చేసుకో, నీకు నీవే సాధకం చేసుకో. నేర్పించేవారు ఎవరు లేకపోతే దేవుని దగ్గర కూర్చొని నేర్పించు. ఈరోజు ఉదయం నా దగ్గరకు ఒక తమ్ముడు వచ్చాడు. అతడు కాలేజీకి వెళ్ళేటప్పుడే నేను చెప్పాను, వెళ్ళేటువంటి కాలేజీలో నీకేమి నేర్పిరు, నీకై నువ్వు నేర్చుకోవాలి. ప్రొఫెషనల్ కాలేజెస్ లేదా పీజీ కాలేజెస్ వెళితే 90% కాలేజీలో శిక్షణ అనేటువంటి తక్కువ స్థాయిలో ఉంటుంది. నీకై నువ్వు సాధకం చేసుకోవాలి, నీకై నువ్వు నేర్చుకోవాలి, నీకై నువ్వు ప్రిపేర్ కావాలి, నీకై నువ్వు. ఒకవేళ నీకై నువ్వు ప్రిపేర్ కాకపోతే ఏమవుతుంది అంటే, యు ఆర్ ద లూజర్. నీవే ఓడిపోయే వ్యక్తిగా ఉంటావు. మరి ఏ విషయంలో సాధకంగా ఉండాలి? అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8 చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మటుకే ప్రయోజనకరమగును, కాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దైవభక్తి శిక్షణ లేకపోతే ఆ దైవభక్తి యొక్క సాధకమంట అన్ని విషయాల్లో ప్రయోజనకరమంట. చాలా సందర్భాల్లో దేవుని దగ్గర మనం సాధకం ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది కొద్ది విషయాల్లోనే అని మనం అనుకుంటామండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకే పౌలు అంటున్నాడు శరీర సంబంధమైన సాధకము, శారీరకమైనటువంటి ఎక్సర్సైజ్, శారీర సంబంధమైన ప్రాక్టీస్ కొంచెము మట్టుకే ప్రయోజనకరము, కొంచెం మట్టుకే. సో యవన ప్రాయంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారండి? జిమ్కి వెళ్తారు, బాగా ఎక్సర్సైజ్ చేస్తారండి. నాకు తెలిసి జిమ్కి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు ఒక 50 సంవత్సరాలు వచ్చే లోపల చాలా లావుగా కనపడతారండి. నాకు ఈ డౌట్ చాలా ఎక్కువ ఉండి సార్ ఒక వ్యక్తిని అడిగాను, బాగా జిమ్ చేసి చాలా పర్ఫెక్ట్గా ఫిట్గా ఉండేటువంటి, సిక్స్ ప్యాక్స్ కలిగినటువంటి వ్యక్తిని నేను చూశాను. ఒక 10 సంవత్సరాలు చూసిన తర్వాత బెలూన్ లాగా ఉబ్బిపోయాడు. నేను అడిగాను, ఏంటి నువ్వు జిమ్కి వెళ్తావు, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తావు ఏంటి అన్న? జిమ్ చేసి ఎక్సర్సైజ్ చేసి బాగా కష్టపడ్డాను నేను, అప్పుడు బాగున్నది. కానీ ఎప్పుడైతే ఆపేశానో ఇదిగో ఇట్లయిపోయా. అందుకే ఇట్లయిపోయా.
శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము. ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల వరకు నువ్వు జిమ్కి వెళ్ళొచ్చు. 80 సంవత్సరాలకు వెళితే ఏమంటారు అంటే చచ్చిపోతావు, రావాకు, ఇంట్లో కూర్చో, ఈ వయసులో చేయకూడదు. దైవభక్తి అనేటువంటిది ఎలాంటి తెలుసా? చిన్నప్పుడు సమయాలు దేవుని యొక్క భక్తిలో పెరిగాడు, మహావృద్ధాప్యములో ఉండేటువంటి నోవహు, లేకపోతే మెతూషలు, వీళ్ళందరినీ మనం గమనిస్తే వీళ్ళందరూ దైవభక్తిలో కొనసాగారండి. దైవభక్తి అనేటువంటిది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎ పర్సన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, యూ కెన్ హ్యావ్ ద బ్లెస్డ్ ఎక్స్పీరియన్స్. అంటే ఏ సంబంధం లేకుండా అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉండును, అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉండును. ఉదయకాల ప్రార్థన అయిపోయిన తర్వాత ఈరోజు మేము కిందికి వస్తుంటే ఒక బ్రదర్ అన్నాడు, ఈ ఉదయకాల ప్రార్థనకు వచ్చినప్పుడు చాలా మంచి అయింది నాకు అన్నాడు. ఏంటి అంటే, ఉదయకాలం 5:30 ప్రార్థనకు వస్తున్నాను కాబట్టి 1 లీటర్ నీళ్ళు తాగుతున్నా, రెండవదిగా బాగా నడుస్తున్నా, మోకాళ్ళ పైన ఉంటున్నా కాబట్టి నీళ్ళకు నీళ్లు తాగాను, ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజ్ ఉంది, ప్రార్థనకు ప్రార్థన. దేవుని భక్తి ఎలాంటిది తెలుసా? ఇట్ విల్ గివ్ యూ హోలిస్టిక్ డెవలప్మెంట్. సంపూర్ణమైనటువంటి శరీర అవయవ నిర్మాణమే కాదు, ఆత్మీయ నిర్మాణాన్ని కూడా నీకు ఇస్తుందండి. ఎందుకు మోకరిల్లి ప్రార్థన, దేర్ ఇస్ అ సర్వే అండి, మోకరిల్లి ప్రార్థన చేసే వారికి తక్కువగా మోకాళ్ళ నొప్పుల సమస్య ఉంటుందంట. మరి వాళ్ళు రీసెర్చ్ ఎట్లా చేశారో నాకే తెలియదు, కానీ దేర్ ఇస్ అ రీసెర్చ్. ఎందుకు చెప్తుంటున్నానంటే, దేవుని దగ్గర మోకరిల్లితే ఆ మోకాళ్ళ విషయంలో కూడా దేవుడు జాగ్రత్త తీసుకుంటాడండి, ఖచ్చితంగా జాగ్రత్త తీసుకుంటాడని నాకు అనిపించింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను, రాబోవు జీవం విషయంలోను, వాగ్దానంతో కూడినందున అన్ని విషయములలో ప్రయోజనకరము. అన్ని విషయంలో నువ్వు ఫాస్టింగ్ ఉన్నావా, నీ కుటుంబానికి క్షేమం, నీ శరీరానికి క్షేమం, నీవు వెళ్ళేటువంటి సంఘానికి క్షేమం, నీవు దేవుని కోసం సువార్త సేవకు వెళ్ళి కష్టపడి పనిచేసావా, నీ శరీరం వంగి పనిచేయబడిందా, నీకు క్షేమము, నీ సంఘానికి క్షేమము, నీ ఆత్మీయమైనటువంటి ఆ యొక్క లిస్టులో ఇది ఒక క్రెడిట్గా యాడ్ అవుతుంది. ఎందుకు చెప్తుంటున్నానంటే, దేవుడు పెట్టిన ఏది కూడా నిష్ప్రయోజనమైంది కాదు, నిష్ప్రయోజనమైంది కాదు. ఒక పరిగెత్తే పందెములో ఉండే వ్యక్తి తన యొక్క ట్రైనర్, తన యొక్క కోచ్ మనస్సు నెరిగి ఉండాలి. రెండవదిగా అతడు సాధన చేసే వ్యక్తిగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేసే వ్యక్తిగా ఉండాలి. ఏ విషయంలో? నీకు నీవే సాధకం, నాకు నేనే. నేను బాగుండాలి అంటే నేను తినాలి, నేను బాగుండాలంటే నేను ఎక్సర్సైజ్ చేయాలి, నేను బాగుండాలి అంటే నేను ప్రార్థన చేయాలి, నేను బాగుండాలంటే నేను వాక్యం చదవాలి. మీరు బాగుండాలంటే నా భక్తి పైన బ్రతకకండి. ఈ దినాల్లో ఎందుకు పడిపోతున్నారు తెలుసా? నేను ప్రార్థన చేసుకోను, ఎవరో ప్రార్థన చేసిన నూనె నాకు కావాలి, ఎవరో ప్రార్థన చేసిన పెన్ను నాకు కావాలి, నాకు నేను సాధకం చేసుకోవడంలా. పౌలు అంటున్నాడు, ఈ లోక సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే, కానీ దైవ సంబంధమైన భక్తి సాధకము ఇప్పటి విషయంలోను, రాబోయేటువంటి విషయంలోను ప్రయోజనకరమై ఉంది, ప్రయోజనకరమైంది. దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవుని యొక్క వాక్యం ఎదుట మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ స్తోత్రం యేసయ్యా, ఓ గొప్ప దేవానికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం ప్రభా. నీ వాక్య ధర సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా, నీ యొక్క బలమైన వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మేము పరుగు పందెంలో విజయాన్ని సాధించడానికి మీరు మాకిచ్చిన ఈ సందేశమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. యేసు నామందు అడుగుతుంటున్నాను ప్రభా. దేవాన్ని మనసు ఎరగకుండా, దేవాన్ని చిత్తానుసారంగా మేము ఉండకుండా నాయన, లోకానుసారంగా తన్ని ఆకర్షణ వైపు, తన్ని మనుషుల వైపు చూస్తూ మా జీవితాలను నడుపుతున్నామేమో నాయన, క్షమించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. తండ్రి సులువుగా చుక్కలబెట్టు పాపములను తన్ని మేము విడిచిపెట్టడానికి సాయించండి ప్రభా. తండ్రి నాకు నేను, మాకు మేము సాధకము చేసుకోవడానికి సాయించండి ప్రభా. దేవా సహాయించండి నాయన, ఎవరైతే తమ జీవితాలను ప్రభా మీ యొక్క వాక్యం అనే శిక్షణలో, దైవభక్తి అనేటువంటి శిక్షణలో పెంచుకుంటారో వారు మాత్రమే బహుమానం పొందుతారు అని సెలవిచ్చారు నాయన. అవును దేవా, నాకు నేను, మాకు మేము సాధకము చేసుకోవడానికి సహాయం చేయండి నాయన. మీ బలమైన ఆత్మ కార్యములను మీరు జరిగించండి, అంధకార శక్తులను మీరు బంధించండి నాయన, అపవిత్రాత్మ క్రియలన్నీ మీరు లయము చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం.
మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. మహిమ మీకే, ఘనత మీకే, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాయన. యోగ్యులముగా ఎదుట కనబడడానికి సహాయం చేయమని యేసు నామందు ప్రార్థించి అడుగుతుంటున్నాను తండ్రి. ఆమేన్.